ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఎలా ఉంది పరిస్థితి? ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చక్కగా చర్యలు తీసుకుంటున్నాయండి. ఎటువంటి ఇబ్బందులు లేవు. చాలా బాగుంది. పోలీస్ వారు కానీ మున్సిపల్ వాళ్ళ పనితీరు ఎలా ఉంది సార్? డాక్టర్స్ అయినా కానీ ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ గా ఉంది పనితీరు. చాలా పోలీస్ వాళ్ళు టైం దాటి తిరగొద్దంటారు కదా, ప్రజల నుంచి సపోర్ట్ ఎలా ఉంది సార్? 100% ఉంది. ఈ విజయవాడ సిటీలో మటుకు అద్భుతంగా ఉంది. ఆఫ్టర్ 9 o'clock ఎవరు తిరగట్లేదు. వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది సార్? వాళ్ళ పరిధిలో చక్కగా ఉంది. చక్కగా ఉంది. బాగుంటుంది. ఇదే కంటిన్యూ చేస్తే ప్రజలందరికీ బాగుంటుంది. పోలీస్ వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళ పనితీరు ఎలా? ఏ ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. చక్కగా ఫ్రీగా ఉదయాన్నే మార్కెట్ చేస్తున్నారు. టైమింగ్స్ కూడా అనుకూలంగా పెట్టారు. ఇదంతా మటుకు ప్రజలందరికీ మటుకు చాలా మంచిది. టైమింగ్స్ దాటి తిరగొద్దు అంటున్నారు. ప్రజలు సపోర్ట్ ఎలా ఉన్నారు? ప్రజలు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లా. చేయని వాళ్ళు మటుకి పక్కాగా చేస్తే ఇది మనందరికీ మంచిది. మీకు మాకు అని కాదు, పక్కన తిరిగే వాళ్ళకే కానీ, మన రిలేషనే కానీ, ఇంట్లో వాళ్ళకే కానీ, ఒక ఫ్యామిలీ ఇలాగ చూసుకోవాలి. ఇదంతా అలా గవర్నమెంట్ చెప్పిన ప్రజల కోసమే కదా. ట్రేడింగ్ వాళ్ళు పెట్టేసి ఇక్కడ పెడతాం పక్కన. ఇటువంటి న్యూస్ ఫామ్ మనకంత ఐడియా ఇంట్లో నుంచి బయటికి రావట్లా. తీసుకుంటుంది బాగానే. పర్లా పోలీస్ వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళు ఎలా చేస్తున్నారు పని? పోలీస్ వాళ్ళు బాగానే ఉంది, మున్సిపాలిటీ వాళ్ళు కూడా బాగానే ఉంది. చక్కన అని అన్నా ఉంటే ఫాస్ట్గానే చేస్తున్నారు సార్. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఈ టైంలో తిరగొద్దు అంటున్నారు, ప్రజల నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎవరో తిరగట్లా, మ్యాక్సిమం కవర్ చేస్తున్నారు. కాకపోతేనంటే ఒకళ్ళిద్దరికి వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఒకళ్ళిద్దరు ఇబ్బంది కూడా వాళ్ళకి అవసరం ఉండి వస్తారు. అది సరిగ్గా చూసుకొని పంపిస్తే సరిపోద్ది. వాలంటీర్లు వాళ్ళకున్న పరిధిలో ఎలా పనిచేస్తున్నారు సార్? వాలంటీర్లు ఆ టైంకి పర్లా బాగానే వచ్చి రేషన్ బాగానే ఇప్పిస్తున్నారు. టోకెన్లు వేస్తున్నారు టైంకి, అన్నీ బాగానే చేస్తున్నారు వాళ్ళు. మిగతా స్టేట్స్తో పోలిస్తే మన స్టేట్లో కంట్రోల్ అయిందా? ఎలా ఉంది పరిస్థితి? మిగతా స్టేట్లో పెడితే మన స్టేట్లో బాగానే ఉంది. మనదే బాగుంది. కొంచెం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఎలా ఉంది పరిస్థితి? చర్యలు బాగానే తీసుకుంటున్నారు కదండి, బాగానే తీసుకుంటున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళ పనితీరు ఎలా ఉంది? డాక్టర్స్ అయినా కానీ చూడండి, పోలీసు వాళ్ళు మున్సిపల్ డాక్టర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పనితీరు ఎలా ఉంది వైరస్ పరంగా? బాగా చేస్తున్నారండి, బాగా చేస్తున్నారు. కంట్రోల్ ఇప్పుడు పోలీసు వాళ్ళు టైమింగ్ దాటి తిరగొద్దు అంటున్నారు, ప్రజలకి సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ అయితే బాగానే ఉందండి. మరి టైం కూడా పెంచుతున్నారు కదా, ఎక్కడెక్కడ కష్టం. పోలీసు వాళ్ళు సెక్యూరిటీ దగ్గర ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, పార్కింగ్ దగ్గర ఉన్నారు. ఎలా పడతా అలా వదలట్లేదు, క్యూలో వదులుతున్నారు హాస్పిటల్ని. రైతు బజార్ దగ్గర కూడా అలా ఉన్నారంటే గ్రేటే కదా. మరి అది వాలంటీర్ల పనితీరు ఎలా ఉందన్న? వాళ్ళకున్న పరిధిలో, వాళ్ళకి ఇచ్చిన పరిధిలో, వాళ్ళకి ఇచ్చిన పరిధిలో అయితే ఎక్కడెక్కడ కంచెలు వేసేసారండి. రాకుండా ఎవరిన వాళ్ళని క్లోజ్ చేసేసారు. ఎవరు పడితే వాళ్ళు రాకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. మొత్తానికి వాలంటీర్లు పనిచేస్తున్నారు. వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారండి, బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా. సూపర్. దీంట్లోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి సపోర్ట్ ఎలా ఉంది చెప్పింది వింటున్నారా? వింటున్నారయ్యా. డిస్టెన్స్ పాటిస్తున్నారు? పాటిస్తున్నారు. పోలీస్ వాళ్ళు కానీ మీరు చేస్తున్నారు, అవును, మున్సిపల్ చేస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు. అందరం బాగా చేస్తున్నాం అండి. ప్రజల సపోర్ట్ ఉంటుందా మీకు? ఉంటుందండి. ప్రభుత్వం నుంచి చర్యలు ఎలా తీసుకుంటున్నారన్న? విమానంగా తీసుకుంటున్నారు, డిఫరెన్స్ పార్టీ అంటున్నారు. అన్ని సరుకులు సదుపాయాలు అన్నీ చక్కగానే ఇదవుతున్నాయి. వాలంటీర్లు వాళ్ళకి ఉన్న పరిధిలో ఎలా చేస్తున్నారు? వాలంటీర్ అంటే వాళ్ళు గ్రామాల పరిధిలో ఉంటారు కదండి, వాళ్ళు బాగానే చేస్తున్నారు. సిటీలో కూడా? సిటీలో బాగానే చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. చర్యలు తీసుకుంటున్నా ఎలా ఉంది పరిస్థితి? కేసులు ఎక్కువైంది దాని మీద. మామూలు వైరస్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా కంట్రోల్ చేయడానికి? ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తుంది, కానీ రోజు రోజుకి పెరగడానికి కారణం పబ్లిక్లో అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఇంకా ఉంది. ప్రజలకి టీవీల్లో చెప్తున్నారు తప్ప కింద ఫీల్డ్లో అది అర్థం కావట్లేదు. రెండోది, టెస్టులు తొందరగా చేస్తే తొందరగా ఎన్ని ఉన్నాయో అర్థం అవుద్ది, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. టెస్టులు చాలా స్లోగా జరగడం వల్ల ఎక్కడ ఎప్పుడు అటాక్ చెందవుతుంది అర్థం కావట్లేదు. అట్లాగే చాలామంది భయపడిపోయి చేసుకోవడం లేదు, చెప్పట్లేదు వాళ్ళకి, చెప్పట్లేదు. కేరళ లాంటి చోట లేకపోతే చైనాలో కానీ మొత్తం ప్రతి ఇంటికి టెస్ట్ చేసి ఉందా కరోనా ఉందా లేదా తేల్చేసి ఉన్న వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళకి వైద్యం చేశారు. ఆ ప్రయత్నం కనుక పెద్ద ఎత్తున మొదలు పెడితే పరిష్కారం. వీళ్ళ పనితీరు సార్? పోలీస్ వాళ్ళు కానీ, మున్సిపల్ వారు కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, పోలీసులు కానీ బాగా పనిచేస్తున్నారు. దాన్ని ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో బాగా కష్టపడి పనిచేస్తున్నారు. దాంట్లో ఏమి అనుమానం లేదు. వాళ్ళకి ఇంకా ప్రోత్సహించాలా? అయితే పబ్లిక్ వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండడం అనేది చాలా అవసరం.
తప్పని సార్ ఎందుకంటే అసలు ఈ కరోనాకి ముందు లేనప్పుడు మరో మార్గం ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉండడమే దాన్ని తప్పనిసరిగా పాటించాలి సరిగ్గా ఎక్కడ తీసుకోవట్లేదన్న ఎక్కడ పడితే అక్కడ బాగా తిరుగుతున్నారు వద్దన్న బాగా తిరుగుతున్నారు అందుకనే ఇంకా బాగా తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటే ప్రజల్లో అవేర్నెస్ లేక ఎలా ప్రజల్లో ఎంత చెప్పినా మార్పు రావట్లేదు అందుకని ఇంకా బాగా చేయాలని పోలీసు వారు ఈ రూల్స్ పెట్టినారా టైమింగ్స్ పాటిస్తున్నారా వాళ్ళు ఎలా ఉంది పోలీసు వాళ్ళు చెప్తున్నా ఎంత చెప్పినా ఎవరూ వినట్లేదు అందుకని ఇంకా తీసుకోవాలని వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారా వాళ్ళకి వాలంటీర్లు సరిగ్గా ఇంటికి వచ్చి మొన్న 1000 రూపాయలు ఇచ్చారు ఇచ్చారు అది కూడా లేట్గా ఇచ్చారు అన్నా అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి